మంచితనపు మహత్తు రామాపుర నివాసి అయిన విష్ణుస్వామి పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే జమీందారు ప్రాపకం లభించి కృష్ణపట్నానికి కాపురం మార్చాడు ప్రస్తుతం ఆయన కుమారులిద్దరికీ పెళ్లిళ్ళు కాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మాధవస్వామి పెళ్ళిడు వాడయ్యాడు పండితుడు దానశీలి అయిన విష్ణుస్వామి పేరు ప్రతిష్టలు తండ్రికి మించిన తనయుడుగా మాధవస్వామి పాండిత్యం చూసి అతడికి పిల్లనిస్తామంటూ అనేకులు రాసాగారు ఈ స్థితిలో ఒకనాడు విష్ణుస్వామి భార్య అలివేలు కొడుకుతో నీకు పిల్లనిస్తామంటూ ఎంతమంది వస్తున్నారో చూస్తున్నావు కదా ఇంకా ఆలస్యం చేయకూడదు ఈ సందర్భంగా నీకొక ముఖ్య విషయం చెప్పాలి అని అన్నది మాధవుడు తల్లి మాటలకు కాస్త ఆశ్చర్యపడుతూ ముఖ్యమైన విషయమా ఏమిటమ్మాది అంటూ ప్రశ్నించాడు నీ చిన్నతనంలో మనం రామాపురంలో ఉన్నప్పుడు మన పొరుగున వెంకటావధాన్లు గారి కుటుంబముండేది ఆయనకు ఐదుగురు ఆడపిల్లల సంతానం లక్ష్మీ సరస్వతులిద్దరూ ఆయన్ని చిన్నచూపు చూడటం వల్ల ఆ కుటుంబానికి మేము అడపాదడపా సహాయపడుతూ ఉండేవాళ్ళం వాళ్ళ మూడో అమ్మాయి శ్రీలక్ష్మి అప్పటికి ఐదు సంవత్సరాల పిల్ల చూడముచ్చటైన రూపంతో చురుగ్గా తిరుగుతుండే ఆ పిల్లను నేను నా కోడలంటూ ముద్దు చేసి మీతో సమానంగా చూసేదాన్ని చివరికి ఆ ఊరు నుంచి కృష్ణపట్నానికి కాపురం మార్చే ముందు గారి భార్య ఊరికే బాధపడుతుంటే నేనే ఓదారుస్తూ శ్రీలక్ష్మిని తప్పకుండా నా కోడల్ని చేసుకుంటానని ఏమాత్రం బాధపడవద్దని చెప్పాను మీ నాన్నగారు కూడా అందుకు సంతోషంగా తన సమ్మతి చెప్పారు అందుచేత ఇప్పుడు మిగిలిన పెళ్లి సంబంధాల గురించి ఆలోచించే ముందు ఒకసారి రామాపురం వెళ్ళి పిల్లను వద్దాం అంటూ తల్లి చెప్పింది ఆ తర్వాత తల్లి మాటల్ని నిర్ఘాంతపోతూ విన్న మాధవుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని అమ్మ వాళ్ళు నాతో మరి మాట ముందుగానైనా చెప్పి ఉండవలసింది అంటూ బాధపడ్డాడు అలమేలు మాధవుణ్ణి సంగతేమిటో చెప్పమని రెండు మూడు సార్లు అడిగిన మీదట మాధవుడు అమ్మ మనది విద్వత్ కుటుంబం అందువల్ల మన ఇంటికి రాబోయే కోడలు కూడా విద్వాంసురాలు సుగుణవతి అయి ఉండాలన్నది నా అభిప్రాయం అందుకే గారు తన కూతురు శారదను నాకిచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో సూచనప్రాయంగా అడిగినప్పుడు నేను అదే ధోరణిలో నా అంగీకారాన్ని తెలియజేశాను ఆయన నవరాత్రులైన వెంటనే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతానన్నాడు అని చెప్పాడు అలమేలు ఆ మాటలు విని నోరు మెదపలేకపోయింది ఇటీవల రాజధానిలో జరిగిన విద్వత్ సభలకు మాధవుడు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అతడి నుంచి తరచు రామశర్మ శారదల గురించిన ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉన్నది రామశర్మ రాజాస్థాన పండితుడు ఆయన తన కుమార్తె శారదను విద్వత్తులో తనకు సాటి వచ్చేదానిలా చేశాడు ఆ స్థానంలో జరిగిన విద్వత్ సభలలో ఆమె చాలామంది పండితులను తన శాస్త్రజ్ఞాన వాక్పటిమలతో ఓడించి చివరకు మాధవుడి దగ్గర తన ఓటమిని అంగీకరించింది తన కూతుర్ని ఓడించిన మాధవుణ్ణి రామశర్మ ప్రత్యేకంగా అభినందిస్తూ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు తల్లి ముఖంలో భావాలు గమనించిన మాధవుడు అమ్మ నేను స్వతంత్రించి ప్రవర్తిస్తున్నానని మీరు అపార్థం చేసుకుంటారేమో అన్న భయంతో గారు తన కూతురి గురించి ప్రస్తావించిన సంగతి చెప్పలేదమ్మా అంతేగాని మీ పట్ల అగౌరవ భావం మాత్రం కించిత్తు కూడా లేదు అని అన్నాడు అలమేలు భారంగా నిట్టూర్చి సరే మొదట ఇదంతా మీ నాన్నగారికి చెప్పని ఆ తర్వాత ఏం చేయాలో ఆయనే నిర్ణయిస్తారు అని అన్నది అయితే విష్ణుస్వామి కూడా వెంటనే ఏ విషయము తేల్చి చెప్పలేని సందిగ్ధావస్థలో పడ్డాడు తల్లితండ్రులిద్దరి మనస్థితి గమనించిన మాధవుడు చివరకు తానే నిర్ణయం తీసుకుంటూ తల్లితో అమ్మ నువ్వు గారి కుటుంబానికి ఇచ్చిన విధంగా నేను శర్మగారికి మాట ఏమీ ఇవ్వలేదు అందుచేత మనం వెళ్ళి ముందు శ్రీలక్ష్మిని చూసి వద్దాం అని అన్నాడు మంచి రోజు చూసుకొని ముగ్గురూ కలిసి రామాపురం వెళ్ళారు హఠాత్తుగా వచ్చిన విష్ణుస్వామి కుటుంబాన్ని చూసి అవధాన్ల దంపతులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత వారి రాకలోని ఆంతర్యం తెలుసుకొని చిన్నబోయారు ఆ తర్వాత కొంతసేపటికి అవధాన్లు బాధగా అయ్యా గారు ఏనాడో చేసిన వాగ్దానాన్ని ఇంతగా గుర్తుపెట్టుకొని మీరు వస్తారని మేము కలలో కూడా అనుకోలేదు ఇప్పుడు మీ మంచితనానికి తగిన విధంగా కృతజ్ఞత చెప్పలేనందుకు చాలా బాధగా ఉన్నది శ్రీలక్ష్మే గనక ఈ క్షణాన మా దగ్గర ఉండి ఉంటే మరో ఆలోచన లేకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఉండేవాళ్ళం అని అన్నాడు ఈ జవాబు వింటూనే విష్ణుస్వామి ఏమైంది శ్రీలక్ష్మి అని పడుతూ అడిగాడు దానికి అవధాన్లు మీరు కృష్ణపట్నానికి వెళ్ళిపోయిన నెల రోజులకు నిస్సంతుఅైన ఒక పండితుడు సంతానార్థం ఇక్కడి రంగనాథస్వామిని దర్శించుకోవాలని భార్యతో పాటు వచ్చాడు అది మండు వేసవి కాలం ఆ పండితుడు భార్య స్వామి దర్శనం ముగించుకొని ఆలయం నుంచి తిరిగి వస్తూ ఎండ తీవ్రతకు డస్సిపోయి విశ్రాంతి కోసం ఇంటి వీధి అరుగుల మీద వేప చెట్టు నీడలో కూర్చున్నారు ఇంట్లో ఉండి అది గమనించిన నేను శ్రీలక్ష్మి వాళ్లను లోపలికి రమ్మని పిలిచేంతలో బాగా అలిసిపోయిన పండితుడి భార్య మూలుగుతూ సొమ్మసిల్లి పడిపోయింది ఆ మరుక్షణం నేను నా భార్య శ్రీలక్ష్మి ఆ పండితుడి సాయంతో ఆమెను ఇంట్లోకి చేతుల మీద మోసుకొచ్చాం ఆ తర్వాత మన ఊరి ఘనవైద్యుడు వెంకటాచారి వారం రోజుల పాటు చేసిన చికిత్స పెద్దవాళ్ళం మా అందరికన్నా ఎక్కువగా శ్రీలక్ష్మి చేసిన సపర్యల ద్వారా పండితుడి భార్య స్వస్థురాలైంది ఆ తర్వాత తాపీగా ఒక కుటుంబాన్ని గురించిన వివరాలు రెండవ కుటుంబం వాళ్ళు తెలుసుకున్నాం ఆ పండితుడు శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా తలనిమురుతూ సంతానార్థం వేడుకునేందుకు వచ్చిన మాకు ఏకంగా సర్వగుణ సంపన్నురాలైన ఆరేళ్ల కుమార్తెను ఆ రంగనాథుడు ప్రసాదించాడేమో అన్న భావం నా చిన్న బుద్ధికి తోస్తున్నది ఈ చిట్టితల్లిని మాకెందుకు దత్తు ఇవ్వకూడదు అంటూ ఆ పండితుడు కళ్ళనీళ్ళ పర్యంతమైపోతూ కోరాడు సరే పిల్లబతుకు బాగుంటుంది కదా అని అనుకొని గుండెరాయి చేసుకొని శ్రీలక్ష్మిని వారికి దత్తత ఇచ్చేశాం అని అవధాన్లన్నాడు వెంటనే విష్ణుస్వామి మాధవుడు శ్రీలక్ష్మిని దత్తత తీసుకున్న పండితుడి పేరేమిటి అని ఒకేసారి ప్రశ్నించారు అందుకు అవధాన్లు ఆయన పేరు రామశర్మ లక్ష్మిని దత్తత తీసుకున్న ఆయనకు రాజాధరణ లభించింది దత్తత తీసుకునే సమయంలో ఆయన పిల్ల పేరును తన అభిరుచి ప్రకారం లక్ష్మి శారదగా మార్చుకున్నాడు అని చెప్పాడు తను మాట ముగించే లోపలే విష్ణుస్వామి భార్య కుమారుడు ఎందుకంతగా ఆనందపడిపోతున్నారో తెలియక మొదట ఆశ్చర్యపోయాడు అవధాన్లు కాని తర్వాత విష్ణుస్వామి ద్వారా సంగతి సందర్భాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఒక్క అవధాన్లే కాక ఆయన కుటుంబం యావన్మంది చాలా సంతోషించారు ఇది జరిగిన రెండు నెలలకు నూతన దంపతులైన శారదను మాధవుణ్ణి ఆశీర్వదిస్తూ రామశర్మ విష్ణుస్వామితో చూశారా బావగారు మంచి మనసుతో మనిషి చేసే పనులకు ఎంతటి మహత్తున్నదో ఆ రంగనాథుడే మీరు ఏనాడో వదిలిపోయిన రామాపురానికి మా చేత ప్రయాణం కట్టించి ఇటు మా చెల్లెలు అలమేలు కోరిక అటు మాధవుడి జీవితాశయం అన్నీ చక్కగా నెరవేరేలా చేశాడు మంచితనపు మహత్తు అంటే ఇదే అని అమితానందంతో రామశర్మ అన్నాడు